నాలుగేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నటువంటి నాటకం అరుణ్ జైట్లీ బడ్జెట్ తర్వాత పరాకాష్ఠకు చేరడం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. ఓ తెలుగుదేశం పార్టీ దీని మీద చాలా ఆగ్రహంగా ఉంది, చంద్రబాబు నాయుడు వేడివేడిగా ఉన్నారు, సమావేశాలు జరిగాయి, తెగతెంపులు, ఇవన్నీ రకరకాల తతంగాలు నడిచాయి. చివరికి ఏంటి ఫలితం అంటే ఫలితం ఏమి లేదు. ఒక ఆరుగురో ఏడుగురో తెలుగుదేశం ఎంపీలు ఎప్పుడూ పట్టుకున్నట్టుగా ప్లకార్డులు పట్టుకొని గాంధీ విగ్రహం ముందు నిలబడ్డారు తప్ప వీళ్ళు సభలో కూడా తీవ్రమైనటువంటి నిరసన తెలిపినటువంటి సందర్భం ఏమీ లేదు. వీళ్ళు ఇవన్నీ చేస్తుండగానే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పిలిచాడని, ఆయన పిలిచినప్పుడు అధికారులు లేరు కాబట్టి రేపు కలుస్తామని, ఇవన్నీ ఏమన్నా పిల్ల వ్యవహారాల్లాగా ఉన్నాయి తప్ప ఒక తీవ్రమైన రాజకీయ రాజ్యాంగ అంశాల్లాగా లేవు. మొదటి విషయము అసలు ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను ఎందుకు ఉల్లంఘించారు, ప్రత్యేక హోదా నిరాకరించడానికి ఉన్న కారణం ఏంటి, కారణం ఏమి లేదు. పోలవరం బకాయిలు తీర్చడానికి ఇంత సమయం ఎందుకు, రెవెన్యూ లోటు మీద ఇప్పటికి కూడా అంగీకారానికి ఎందుకు రాలేకపోయారు, వెనుకబడినటువంటి జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఏమయ్యాయి, ఏ ఒక్క ప్రశ్నకు కూడా సంతృప్తికరమైన సమాధానం లేదు, ఆ సహాయం అందించకపోవడానికి సమర్థన కూడా లేదు. అయినా కానీ అలాగే నాలుగేళ్ల పాటు నల్లేరు మీద బండిలాగా నడిచిపోయినటువంటి మోడీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఇప్పుడే కనిపెట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హడావుడి చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కొత్తగా ఏదో ఏముందని జైట్లీ ఏమని చెప్పారా, ఎప్పుడన్నా నేను బడ్జెట్లో ఇస్తానని చెప్పలేదు, ఇచ్చానని కూడా చెప్పలేదు. ఈ రెండు లేనప్పుడు మేము ఇంతకాలం నిరీక్షించాం, ఎందుకు నిరీక్షించారు, మీరు నిరీక్షించలేదు, ప్రజల సహనాన్ని మీరు పరీక్షించారు అని చెప్పాల్సి వస్తుంది. రాదు ఈ ప్యాకేజీ బట్టి మెచ్చని మాలాంటి వాళ్ళని చెప్పినప్పటికీ కూడా లేదు, ప్యాకేజీ వల్ల మనకు చాలా మహోపకారం జరుగుతుందని చెప్పి దాని మీద శాసనసభలో తీర్మానం చేశారు, వెంకయ్య నాయుడు గారికి సన్మానాలు చేశారు, ఎక్కడ లేని అంత హంగామా ఆర్భాటం మీరు చేశారు. అయిన తర్వాత ఇప్పుడు ప్యాకేజీ కింద మాకేం రాలేదంటున్నారు. లోక్సభలో ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసలు ప్యాకేజీ ప్రస్తావన లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు, లోటు బడ్జెట్ ముచ్చటే లేదు, విభజన హామీలు వేటికి కూడా అక్కడ ఠికానా లేకుండా పోయింది. దీని మీద ఆగ్రహ దగ్గరలో అందరినీ కలుపుకొని పోరాడడానికి బదులు ఇదేదో తెలుగుదేశం పార్టీ బీజేపీ యొక్క అంతర్గత వ్యవహారం అయినట్టు ఆయన ఈయనకు ఫోన్ చేశాడు, ఈయన ఆయనకు ఫోన్ చేశాడు అని చెప్పడం ఇది చాలా నవ్వులాటగా ఉంది. ఒక రాష్ట్ర ప్రజలతో ఇంతగా చెలగాటమాటం ఏమాత్రం సమంజసం కాదు. ఒకవేళ రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు చేస్తే ఏమవుతుంది, ఆయన ఏమైనా ఆర్థిక మంత్రి, అదేమన్నా బీజేపీ తెలుగుదేశం వ్యవహారమా, ఫోన్లో ఏం చెప్పారు, నిన్న సాయంత్రం కూర్చోబెట్టారు కాదు, మోడీతోనే కలుస్తూ ఉన్నారు, ఈరోజు ఉదయం మోడీ సుజనా చౌదరి గారికి హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పటికీ 100 సార్లు చెప్పారు, మోడీ హామీ ఇచ్చారు, జైట్లీ హామీ ఇచ్చారు, వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు, రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, మీరు చెప్పడం తప్ప వాళ్ళు వచ్చి ఎప్పుడు మేము కట్టుబడి ఉన్నామని మోడీ చెప్పింది లేదు. నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి ఎన్నికల ప్రచార సభల్లో చెప్తారు కానీ ప్రధాని అయిన తర్వాత తన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ఆయనకు తెలీదా. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు నీళ్లు మట్టి ఇచ్చినటువంటి పెద్ద మనిషికి 100 కోట్ల 1000 కోట్ల కేటాయింపులు చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని చెప్పి ఆయనకు తెలీదా. మోడీ మౌనం వహిస్తే, మోడీ ఉపేక్షిస్తే దానికి మీరు ఇక్కడ సమర్థనలు భాష్యాలు చెప్పడం చాలా చాలా అర్థం లేనటువంటి విషయం, చాలా అనుచితంగా కూడా ఉంది. ఒక రాష్ట్రం పట్ల, అది కూడా ఒక విభజిత రాష్ట్రం పట్ల మోడీ ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధ్యతారహితంగా కూడా ఉందని మనం చెప్పక తప్పదు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి, మీరు ఆ హామీలు అమలు చేస్తున్నారా లేదా, చెయ్యలేదని తేలిపోయింది. చెయ్యగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ కార్యాచరణ ఏంటి, ప్రజలను ప్రతిపక్షాలను ఎలా కలుపుకొని పోతుంది, ఇది ప్రశ్న. దీన్ని వదిలేసి కూర్చున్నారు, లేచారు, చంద్రబాబు గారు చెప్పారు, ఎంపీలు అన్నారు, ఇవన్నీ కూడా ఏమాత్రం నమ్మదగిన విశ్వసనీయమైన విషయాలు కాదు. ఇంకా రెండవ ప్రతిపక్షం పాత్ర కూడా అట్లాగే ఉంది. జగన్ ఇంతవరకు దాని మీద అధికారికంగా ఆయన మాట్లాడరు, ఆయన తరఫున ఎవరో ఏదో మాట్లాడతారు, ఆయనేమో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శిస్తారు కేంద్ర ప్రభుత్వం కంటే కూడా. కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది, వీళ్ళ వైఫల్యం ఉంది, వీళ్ళు శ్రద్ధ పెట్టలేదని చెప్పడం వేరు, కానీ వాళ్ళని వదిలేసి వీళ్ళ మీద కేంద్రీకరించడం అనేది అది రాజకీయం అవుతుంది కానీ ఇంకోటి కాదు. కారణం ఏదైనా జగన్ కానీ ఆయన పార్టీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎత్తి చూపడానికి సిద్ధంగా లేవనేది అర్థమవుతుంది. ఏదో ఒక విధంగా బీజేపీతో మంచిగా ఉండాలి. దీనికి చంద్రబాబు నాయుడుకు ఓటుకు నోటు కేసు అంటుంటే వీళ్ళకు క్విడ్ ప్రో కేసులు అడ్డమొస్తున్నాయేమో మనకు తెలియదు. ఎవరి కేసులు వాళ్ళకు ఉన్నాయి కానీ
వీటి వల్ల రాష్ట్రానికి మటుకు తప్పకుండా అన్యాయం జరుగుతుంది. ఇంకా మూడో ఆయన సర్దార్ గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు, వారు ప్రశ్నించడమే మా ఉద్దేశం అన్నారు. ప్రశ్న అంటే ఆయన అర్థం ప్రశంసించడం అని ఆయన ఉద్దేశం కావచ్చు. అందుకని చంద్రబాబును ప్రశంసించారు, కేసీఆర్ను ప్రశంసించారు, నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఇప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత ఆయన కూడా పూర్తిగా మౌనవ్రతం మూకి సినిమా చూపిస్తున్నారు తప్ప టాకీ మనకి ఇంతవరకు కూడా విడుదల కాలేదు. ఎందుకు మీరు అడగడం లేదు? ప్రత్యేక హోదా కోసం అంత తీవ్రంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అది ఇవ్వకపోతే ఎందుకు అడగడం లేదు? ఇది ఆఖరి బడ్జెట్ కదా, అన్యాయం చేశారు కదా. పోలవరం సందర్శనకు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇంతవరకు డబ్బులు దర్శనం కాలేదు అని మీరు ఎందుకు నిలదీయడం లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆయన ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించాల్సి వస్తుంది మనం. మీరు ఎందుకు బడ్జెట్ మీద మౌనం పాటిస్తున్నారు అని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం లేదు. ఇంకా నాలుగో పక్షము బీజేపీ. అసలు ఇంత అన్యాయానికి, ఇంత అలక్ష్యానికి, అప్రజాస్వామిక ప్రవర్తనకు కారణమైనటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ మీద ఎదురుదాడి చేస్తుంది. అక్కడ సోము వీరరాజన్ ఆయన రోజు పొద్దున్నే లేచి ఏదో ఒక విమర్శ చేయడం, ఆ విమర్శకు తెలుగుదేశం వాళ్ళు సమాధానాలు చెప్పడం, ఇంత లోపల పురంధేశ్వరి గారి రంగప్రవేశం, మరోవైపు నుంచి బుద్ధా వెంకన్న గారు రావడం, ఇలా తెలుగుదేశం బీజేపీ మధ్యలో ఏదో పెద్ద కోల్డ్ వారు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుందని ఇదొక పెద్ద ప్రహసనం నడుస్తుంది. నా ఉద్దేశంలో ఈ సోము వీరరాజు వర్సెస్ బుద్ధా వెంకన్న వర్సెస్ పురంధేశ్వరి వర్సెస్ దేవినేని ఉమామహేశ్వరరావు ఇదంతా కూడా ఒక పెద్ద బూటకం, ఇది ఒక పెద్ద నాటకం. ప్రధాన సమస్య బడ్జెట్కు సంబంధించింది అయితే బడ్జెట్ అంశం మీద నుంచి చర్చను, ప్రజల దృష్టిని మరల్చడానికి వీళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకున్నట్టు, గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టు వీళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా దీంట్లో పసలేదు. పసే కనుక ఉంటే రాజ్నాథ్ సింగ్ పిలిచినంత మాత్రాన వెంటనే వెళ్ళి అక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. మళ్ళీ రెండో రోజు పొద్దున వాళ్లే వెళ్ళి మోడీని కలవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు నిర్దిష్టత ఏమీ లేకపోయినా కానీ ఏదో సాధిస్తున్నట్టు, ఏదో ఒరగబెడుతున్నట్టు మనం స్పష్టంగా చెప్పగలిగింది. మీరు నాలుగేళ్ల పాటు ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అన్నారు. రాలేదు అన్న తర్వాత ప్యాకేజీ నాటకం అయింది. అది కూడా అయిపోయిన తర్వాత ఆఖరి బడ్జెట్లో కూడా రాకపోతే ఈ దీన్ని నమ్మడం వ్యర్థము, నమ్మి పొరపాటు చేశాము, ఇప్పటికైనా గట్టిగా నిలదీసి పోరాడతాము అనే వైఖరి తీసుకోకుండా పోరాటం అనే పేరుతో పిల్లి మొగ్గలు వేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రభుత్వం యొక్క పిల్లి మొగ్గలను ఎత్తి చూపి తను గట్టిగా నిలబడాల్సినటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా సన్నాయి నొక్కులు నొక్కడం వల్ల, తెలుగుదేశాన్ని తప్పు పట్టడం వల్ల ఒరిగేది లేదు. వీళ్ళిద్దరిని మించి నేనే అసలు సిసలు ప్రజల కోసం నిలబడతాను, రాష్ట్రం కోసం అనేటటువంటి జనసేనాధిపతి అసలు నోరే విప్పకపోవడం మరింత ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఈ మూడు పార్టీ ఈ సమయంలోనే వామపక్షాలు సిపిఐ సిపిఎం ఇతర పక్షాలు కలిసి 8వ తారీఖున బంద్ పిలిపించాయి. ఈ బంద్ పిలుపుకు వైసీపీ కాంగ్రెస్ ఇవన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. ఇన్ని పెద్ద పెద్ద పార్టీలు హంగామా చేసే పార్టీలు ఉంటే కమ్యూనిస్టులే ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది అంటే, వీళ్ళందరికీ కూడా నిజంగా రాజకీయంగా నిలదీయగలిగిన, ఎదుర్కోగలిగిన ధోరణి లేదు కాబట్టి వాళ్ళు బంద్కు పిలిపించారు. ఆ బంద్ను తెలుగుదేశం తప్ప మిగతా పార్టీలు, తెలుగుదేశం బీజేపీ తప్ప మిగతా పార్టీలు బలపరుస్తున్నాయి, మంచిది. ఈ బంద్ను, ఈ పోరాటాన్ని అయినా ఒక హెచ్చరికగా, ఒక సంకేతంగా తీసుకొని కేంద్రం ఈ విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సినవన్నీ ఇప్పటికైనా విడుదల చేస్తే చాలా మంచిది. లేకపోతే వాళ్ళు చాలా నష్టపోతారు. తెలుగుదేశం పోయినా మాకు ఎన్నికల్లో నష్టం లేదని మీరు భావిస్తున్నారు, ఎన్నికల సీట్ల వరకే మీరు చూడకండి. ఒక రాష్ట్రంలో బీజేపీ యొక్క భవిష్యత్తు, ఆ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి అని మనం చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణకు కూడా రావాల్సినవి రాలేదని కేసీఆర్ అంటున్నారు, కానీ ఆయన కూడా అంటున్నారు, కానీ ఆ పార్టీ వాళ్ళేం దాని మీద పోరాడడానికి సిద్ధంగా లేరు. రెండు రాష్ట్రాల్లో ఉన్న రెండు పాలక పార్టీలు, ప్రధాన పార్టీలు ఇలాంటి మౌన ముద్ర దాల్చి వ్యర్థ విన్యాసాలు చేస్తున్నంత వరకు కూడా తెలుగు ప్రజలకు న్యాయం జరగడం అనేది అది కళ్ళ అని మనం చెప్పక తప్పదు. అప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కాకుండా ప్రజలే ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా అనివార్యంగా ఏర్పడుతుంది.